హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థిరటెక్ గ్యాలరీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఫైబర్లో స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఏపీ ఫైబర్లో ముందుగా యాప్ స్టోర్ ఓకే చేయాలి. యాప్ స్టోర్ ఓకే చేసిన తర్వాత సోషల్పై ఓకే చేయాలి. సోషల్పై ఓకే చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అని ఉంది, క్రోమ్ బ్రౌజర్ని ఓకే చేస్తున్నాను. క్రోమ్ బ్రౌజర్ని ఓకే చేయగానే మనకి గూగుల్ ఆప్షన్ ఇలా ఓపెన్ అయింది. నేను గూగుల్లో ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డ్ ఏపీకే పూర్ అని టైప్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా చాలా వెబ్సైట్లు వచ్చాయి. నేను టాప్లో ఉన్న ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డ్ వెబ్సైట్ని ఓకే చేస్తున్నాను. ఓకే చేయగానే ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డర్ ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ వర్షన్ అని ఉంది, లేటెస్ట్ వర్షన్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, నేను డౌన్లోడ్ చేస్తున్నాను. పైన త్రీ డాట్స్ కనబడుతున్నాయి, త్రీ డాట్స్పై ఓకే చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ పై నేను ఓకే చేస్తే మనకి డౌన్లోడ్ అవుతున్న ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డ్ మనకి ఈ విధంగా కనబడుతుంది. నేను డౌన్లోడ్ అయిపోయిన ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డ్ మీద నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేయగానే మన స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డర్ మనకి ఈ విధంగా చూపిస్తుంది. నేను ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిపోయిన ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డు మనకి ఇక్కడ యాప్స్లో కనబడుతుంది. యాప్స్లో చూసుకున్నట్టయితే మనకి ఏ టు జెడ్ స్క్రీన్ రికార్డు డౌన్లోడ్ అయిపోయినట్టు మనకి చూపిస్తుంది. మనం స్క్రీన్ రికార్డుని ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.